ఏంటి సుశీల నేను ఎత్తుకొచ్చానా నాటకాలు ఆడక బిడ్డ సుశీల అవసరం నీకు నాకు తప్ప మల్ల ఎవరికి అవసరం లేదు నీ మనిషి చేత నా మనిషిని కొట్టించి సుశీలని ఎత్తుకొచ్చింది కాక మల్ల ఏమరిగనట్టు మాట్లాడుతావు మంచిగా సుశీల నాకు అప్పగించు లేకపోతే నీ పీక కోసేతమల్ల ఒరేయ్ సుశీల నేనే ఎత్తుకొచ్చుంటే ఈ పాడికి నీ కపాలం లేపుండేవాడి అంటే మల్ల నువ్వు సుశీలని ఎత్తక రాలేదా మరి ఎత్తకపోయినోడు ఎవడు ఎవరో అని నీళ్లు నవ్వలేకంటే మన ప్రాణాల మీద రాకముందే మనుషులు పెట్టి వెతికించు ఎత్తికిస్తా పట్టుకొస్తా కానీ నిన్ను మాత్రం నమ్మను బిడ్డ నీడలా నీ ఎంటుంటా అండలేని ఆడదానిగా ఈ సమాజంలో నువ్వెన్ని ఇబ్బందులు పడి ఇక్కడ చేరుకున్నావు ఆడదానిగా నేను ఊహించుకోగలను కానీ నీ బిడ్డ పెరిగి పెద్దవాడే నా తండ్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావమ్మా నాతో నిజం చెప్పడానికి నీకెందుకమ్మా సందేహం ఏమని చెప్పనమ్మా ఊరు పేరు తెలియకుండా ఎవరినో ప్రేమించిన పిచ్చిదానిని చెప్పనా గర్భిణి అని తెలియగానే ఆ దుర్మార్గుడు పారిపోతే వెతికి వెతికి వేశారని వెర్రిదానిని చెప్పనా చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను నా బిడ్డను కూడా నాలాగే అనాథని చేయకూడదని ఇంకా బ్రతుకుతున్నానమ్మా నువ్వు అనాథవు కావచ్చులేమ్మా అన్నయ్య ఏ రోజు నువ్వు నాకంటబడ్డావు ఆ రోజే నా చెల్లెలు అయ్యావు దేవతలాంటి ఈ తల్లి దీవెన అందుకున్న క్షణంలో నేను నువ్వు ఇంటికి ఆడపడుచు అయ్యావు నిన్ను మోసగించిన వాడెవరో చెప్పలేకపోయినా కనీసం నేను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో చెప్పగలవా నన్ను వాళ్ళు ఎందుకు చంపాలని ప్రయత్నించారో నాకు అర్థం కాలేదు కానీ నన్ను బంధించిన వ్యక్తి నువ్వు కాక నీ వాళ్ళు ఇంకెవరు బ్రతికి ఉన్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టాడు ఆ వ్యక్తి ఎవరో చెప్పు వాణ్ణి బట్టేనా నిజం తెలుసుకుంటాను అతను ఎవరో నాకు తెలియదు మిస్టర్ సుధాకర్ కోటలో వచ్చిన స్టీల్ బ్లాక్ లో అమ్మినట్టు రిపోర్ట్ వచ్చింది అందువల్ల నిన్ను అరెస్ట్ చేస్తున్నారు మోహన్ స్టీల్ నేను అమ్మలేదు గోడౌన్స్ లో ఉండవలసిన స్టాక్ కనపడకపోతే నేనే రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను ప్రతి బ్లాక్ మార్కెట్ ఈరోజు చెప్పే మాట ఇది మోహన్ నువ్వు నా మాట నమ్మలేవా బంధువుగా నమ్మగలను కానీ పోలీస్ ఆఫీసర్గా నమ్మలేదు నిన్ను అరెస్ట్ చేయక తప్పదు కానిస్టేబుల్స్ ఏమిటి మీ నాన్న మీ అన్నయ్య ఇంత ద్రోహం చేశారా నేను బ్రతుకుండగా నా తమ్ముడికి అన్యాయం జరగడానికి వీల్లేదు పదరేఖ బాబు ఆగు మనల్ని కాదనుకుని వెళ్ళిన వాడు మనవాడు కాదు వాడికి ఏ ఇబ్బంది వచ్చినా మనకు అనవసరం అమ్మా ఆవేశంలో తమ్ముడు మనకు దూరం అయినా అన్ని ఆలోచించగల పెద్దవాళ్ళు మనం వాడిని దూరం చేసుకోకూడదు తనకై తన తప్పు తెలుసుకునే వరకు మన మంచితనం చేతకానితనంగానే కనపడుతుంది బాబు ఇంకా ఏం తెలుసుకోవాలమ్మా పిలిచి పిల్లనిస్తామన్న వాళ్ళు కావాలని జైల్లో పెట్టించారు ఇది చాలు తమ్ముళ్ళలో మార్పు రావటానికి పైగా ఆపదలో ఉన్నప్పుడు ఇలాంటి పంతాలు పట్టింపులు పనికి రావతయ్యా పదరేఖ నేను వస్తాను వస్తామమ్మా నన్ను క్షమించన్నయ్యా తమ్ముడు అవేం మాటలు మారుట్ అన్నవన్నీ అవమానించి వెళ్ళి ఆ మృగాల బొమ్మలో పడ్డాను వాళ్ళు చేసిన నేరాలు నా నిత్యం తోశారు అంతా విన్నాను వాళ్ళ సంగతి నేను తెలుస్తాను రేఖ నా వాళ్ళు ఇంత కిరాతకులని నాకు తెలియదా నన్ను క్షమించు సుధాకర్ నువ్వు ఈ నేరం చేయలేదని నాకు తెలిసిన నిన్న ప్రాంతం నుంచి తప్పించకపోతే ఇంకా ఎక్కువ ప్రమాదం జరగొచ్చని నిన్ను అరెస్ట్ చేశాను నన్ను అపార్థం చేసుకోగదు ఏం అర్థం చేసుకుంటేనే అన్నదమ్ములు కలిశారు ఇక ఏ అపజయము ఉండదు బాబాయ్ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది రవి పుణ్యం అంటూ బాగుపడ్డానమ్మా ఒంటితో పాటు బుద్ధి కూడా బాగుపడింది 4-5 రోజుల్లో మన ఊరు వచ్చేసి నేను తాగట్టు పెట్టుకున్న సామాన్లన్నీ ఎవరిది వారికి ఇచ్చేసి అందరికీ దండం పెడతానమ్మా ఏమండి అక్కడ అత్తయ్య కంగారు పడుతుంటుంది రండి వెళదాం ఒరే 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 యాడోకరా యాడోక బాబు ఊరుకో ఊరుకో అమ్మా సుశీల త్వరగా పాలు తీసుకురా వస్తున్నానమ్మా రేఖ ఎక్కడ మీరెవరు రేఖ తండ్రి హరిశ్చంద్రరావు